కృష్ణా జిల్లా మచిలీపట్నం. ఒక వ్యక్తి చిత్తశుద్ధిగా సాగించిన పరిపాలన అనేది ప్రజల జీవితాలను ఎంతగానో ప్రభావితం చేస్తుందనడానికి దివంగత మహానేత వైఎస్ఆర్ ఆదర్శ జీవితం ఓ ఉదాహరణ అని మచిలీపట్నం నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ యువ నాయకులు పేర్నికెట్టు అభివర్ణించారు. సోమవారం ఉదయం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 15వ వర్ధంతి కార్యక్రమం మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మచిలీపట్నం నియోజకవర్గ వైసీపీ అర్బన్ ప్రాంతానికి చెందిన పలువురు కార్పొరేటర్లు, పలు డివిజన్ ఇన్ఛార్జీలు, రూరల్ ప్రాంతానికి చెందిన పలు గ్రామాల సర్పంచులు, పార్టీ నాయకులు, వందలాది మంది పార్టీ కార్యకర్తలను యువకులు ముందుగా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు సమర్పించారు. అనంతరం స్థానిక జిల్లా కోర్టు కూడలి నాగపోతరావు కూడలిలో ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాల వద్దకు భారీ ఊరేగింపులతో వెళ్లి యువ నాయకులు పేర్ని కృష్ణమూర్తి కిట్టు పూలమాలను సమర్పించి స్థానిక నాయకులతో కలిసి దివంగత మహానేతకు అంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. అంటే ఎవ్వరూ తమ జీవితంలో మర్చిపోలేని రోజు, కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాదు, రాజశేఖర్ రెడ్డి గారిని అభిమానించే వాళ్ళు, లేదా ఆయన దయ వల్ల, లేదా ఆయన ప్రవేశపెట్టిన రకరకాల పథకాల వల్ల, చదువు వల్ల, ఫీజు రియంబర్స్మెంట్ వల్ల ఈరోజు మంచి స్థాయిలో ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు కానీ, లేదా ఆరోగ్యశ్రీ ద్వారా ప్రాణం ఈరోజు పోద్ది, మేము అన్ని లక్షలు పెట్టి వైద్యం చేయించుకోలేము అన్న వాళ్ళకి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేయించుకుని ఆయుష్ పెంచుకున్న వాళ్ళు కానీ ఆ రోజు కన్నీరు పెట్టుకుని చాలామంది ప్రాణాలను కూడా, బాధలో ప్రాణాలను వదిలేయడం కూడా చూసాం. నాకు తెలిసి ఏ రాజకీయ నాయకుడైనా కొన్నాళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినా లేదా కొన్నాళ్ళు నాయకుడిగా ఉండి గతిస్తే మహా అయితే నివాళులు అర్పిస్తారు, పూలమాలలు వేస్తారు, జేజేలు కొడతారు. కానీ దుఃఖంతో ప్రాణం పోయేంత అభిమానం పొందిన ఏకైక వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అలాగే ఏ తరమైన ఆయన చూడని తరమైన కూడా తమ తల్లిదండ్రులను, తమ పెద్ద ఇంట్లో పెద్దవాళ్ళని ఎవరు అడిగినా ఈరోజు నేను రాజకీయాల్లోకి వెళ్ళాలంటే ఎటువంటి నాయకుడిని స్ఫూర్తిగా తీసుకోవాలంటే ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి గారిని ఖచ్చితంగా చెప్పే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏది చేయగలమో అదే చెప్పి దానికి మించి తనదైన శైలిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల కష్టాలు తెలుసుకుంటూ ప్రతి కష్టాన్ని తీర్చిన ఏకైక వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. ఈరోజు కొన్ని పరిస్థితులు చూస్తుంటే బాధేస్తుంది. అంటే ఏ ప్రభుత్వం అయినా అధికారంలోకి వస్తుంది, ఏ పార్టీ అయినా ఒక టైంలో అధికారంలోకి వస్తుంది. కానీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ పెద్ద మనిషి గౌరవాన్ని తీస్తేనో, ఆయన విగ్రహాలని పడగొడితేనో మా గెలుపుకి మీసం తిప్పినట్టు అవుతుందని భావించే పార్టీలను చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. ఇటువంటి వాళ్ళతో రాజకీయాలు చేస్తున్నామని చిరాకేసే పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఎవరైనా పరస్పరం గౌరవించుకుంటూ ప్రజలకు మంచి చేయాలనే వస్తాం. ఈరోజు నీ యొక్క 4 అబద్ధాలు పండి ఉండొచ్చు, నువ్వు చేసిన మోసాలు జనాల్లోకి బాగా తీసుకెళ్ళి ఉండొచ్చు, కానీ ఈరోజు మీరు చేసే ప్రతి చర్యకి ఆపోజిట్గా జరుగుతుంది, కర్మ సిద్ధాంతం అందరికీ వర్తిస్తుంది అనేది మర్చిపోవద్దు అనేది ప్రతి ఒక్కరికి. ఎవరైతే కనీసం మనం మనిషిగా పుట్టామనే దాన్ని కూడా మరిచి ఈరోజు చేస్తున్నారో తప్పకుండా ప్రతి ఒక్కరికి చెప్తున్నా, కర్మ సిద్ధాంతం ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఈరోజు నువ్వు మాకు ఏదైతే ఆదర్శంగా చూపిస్తున్నావో రాజకీయాన్ని, అదే ఆదర్శంగా తీసుకుంటే తర్వాత నువ్వు అధికారాన్ని కోల్పోయాక నీ పరిస్థితి ఏంటనేది ఒకసారి ఆలోచించుకోమని. కాబట్టి వీలైతే ప్రజలకు మంచి చేయండి, మంచి చేయడంలో పోటీ పడండి. అంతే తప్పితే కార్యకర్తలను కొడితేనో, విగ్రహాలు పడగొడితేనో లోపలుండే బాధ పెరిగి అది కానీ పేషెన్స్ అనేది ఒక లెవెల్ దాకే ఉంటుంది, అది దాటిందంటే, తిరుగుబాటు మొదలైందంటే ఖచ్చితంగా దాని పర్యవసానాలు మీకు మాకు ఇద్దరికీ మంచిది కాదని మీకు తెలియజేస్తున్నాను. వీలైతే మంచిగా రాజకీయం చేయండి, చేత కాకపోతే చేతులెత్తి 5 ఏళ్ళు ఎంజాయ్ చేయండి. అంతేగాని ఇటువంటి చర్యలు మాత్రం ముందుకు తీసుకెళ్తే మాత్రం
ఖచ్చితంగా తిరుగుబాటు చూస్తారనేది మీ అందరికీ తెలియజెప్తూ మరొకసారి ఈరోజు రాజశేఖర రెడ్డి గారికి నివాళులర్పించడానికి మచిలీపట్నంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి వచ్చిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుడికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జోహార్ వైఎస్ఆర్. మరణం లేని మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి యొక్క 15వ వర్ధంతి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యాలయంలో మన యువ నాయకులు పేర్ని చిట్టిబాబు గారి యొక్క సారథ్యంలో పేర్ని నాన్నగారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల అభిమానులు నాయకులు కార్పొరేటర్స్ అందరు కూడా హృదయపూర్వక నమస్కారాలు. మరి వారి యొక్క చిత్రపటానికి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ కార్యాలయంలో వారికి పూలమాలు వేసి ఘనమైనటువంటి నివాళులర్పించడం జరిగింది. ఆనాడు మహానేత రాజశేఖర రెడ్డి గారిని మనం చూసాం. అంతకుముందు ఉన్నటువంటి ఎందరో మహానుభావులు ముఖ్యమంత్రిని కూడా చూసాం. కానీ ఎందరో మహానుభావులు మరి ఎవరికి లేనటువంటి కీర్తి కానివ్వండి మమకారం కానివ్వండి ఇవాళ ఉన్నటువంటి ప్రచారికంలో మనందరూ కూడా చూస్తున్నాం. ఆయన ప్రజాసేవ జీవితంలో ఆ జీవితం అంతా కూడా ప్రజాసేవకు అంకితం చేసి ప్రజల కోసమే ప్రాణాలు అర్పించేటువంటి మహానేత రాజశేఖర రెడ్డి గారు. అటువంటి నేత చనిపోయిన తర్వాత ఎందరో మరి సొంత వ్యక్తుల్ని కూడా కోల్పోయినా కూడా బాధపడేటటువంటి పరిస్థితులు కాకుండా ఎందరో మరి వందలాది మంది గుండెలు ఆగిపోయేటటువంటి పరిస్థితులు మనం చూసాం. ఎందరో మహానుభావుల్ని మరి ఆనాడు మర్చిపోయారు. కానీ ఇవాళ రాజశేఖర రెడ్డి గారి వాటికి ఎవరు మరవలేదు. ఎందువల్లంటే ఎవరైతే వాళ్ళ యొక్క బంధువులు వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయినప్పుడు వాళ్ళ యొక్క ఫోటోలు ఇంట్లో పెట్టి పూజించినప్పుడు మరి ఆ ఫోటో పక్కన రాజశేఖర రెడ్డి గారి యొక్క ఫోటో కూడా ఉండటం అంటే సామాన్య విషయం కాదు. అది అటువంటి మహానేత కడుపులో పుట్టినటువంటి పులి జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఇవాళ ఏ విధంగా హింసిస్తున్నారో మరి ఏ విధంగా బాధ పెడుతున్నారో మనం చూస్తున్నాం. అటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మరి రాజశేఖర గారు చేసినటువంటి అన్నీ కూడా ఆనాడు ఆయన 108 కానివ్వండి ఆరోగ్యశ్రీ కానివ్వండి రూపాయి పథకం బియ్యం కానివ్వండి అన్నీ కూడా ఆయన పెట్టిన పథకాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పాటిస్తున్నప్పుడు అవన్నీ కూడా ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో చేస్తానని చెప్పి అమాయకులైనటువంటి ప్రజలందరూ కూడా నమ్మి వాళ్ళు ఓటు వేసినప్పుడు మరి ఇవాళ పరిస్థితులన్నీ కూడా గమనిస్తాం మనం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా మనందరం కూడా గమనించాలి. అవన్నీ కూడా మనం మనసులో పెట్టుకొని రాబోయే కాలంలో మనందరం కూడా మరి వచ్చే రోజులన్నీ కూడా మరి మంచి రోజులుగా మనందరం భావించాలని చెప్తూ జోహార్ వైఎస్ రాజశేఖర్ గారు.